Thank you.
హాస్పిటల్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వచ్ఛంద సంస్థలు, రైస్ మిల్ అసోసియేషన్ వాళ్ళు, యోగా బ్యాచి, వివిధ సంఘాలు, వివిధ నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, అలాగే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్, ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఒక సూపర్గా చెయ్యాలి, శుభ్రత చేయాలి, అది అతి తక్కువ టైంలోనే పాత రోజుల్లో గత పాలనలలో ఎవరూ సరిగ్గా పట్టించుకోలేదు మున్సిపాలిటీ అనే ఉద్దేశంతో ఈ డ్రైనేజ్ వ్యవస్థని శుభ్రం చేసి రాబోయే వర్షాకాలం సీజన్ వ్యాధులు వస్తాయి, రోగాలు వస్తాయి, జ్వరాలు వస్తాయి, వీటన్నిటికీ గుర్తించి ముందుగానే మన మిర్యాలగూడలో ఈ ఏరియా హాస్పిటల్ నుంచి మొదలుపెట్టడం జరిగింది. దీనికి అందరూ వచ్చారు, స్వచ్ఛందంగా మేము చేస్తామన్నారు. ఈ టౌన్ మొత్తాన్ని 4 భాగాలుగా విభజించుకొని రోజుకు 12 వార్డుల చొప్పున 48 వార్డులలో డ్రైనేజ్ వ్యవస్థని, పరిశుభ్రతని, చెట్లు కానీ, పిచ్చి మొక్కలు కానీ ఏవి ఉన్నా సరే వాటిని అన్నింటి తొలగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే పారిశుద్ధ కార్మికులు, ఆఫీస్ సిబ్బంది వీళ్ళతో పాటు బయట నుంచి కూడా ఈ వర్క్ అంతా అవుతుందో కాదనే ఉద్దేశంతో ఒక 150 మందిని ఎగస్ట్రా కూడా తీసుకొని మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని దీని అంతా విజయవంతం చేయాలని, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఆ కార్మికులకు కావచ్చు, ఆ వార్డులలో వివిధ వార్డులలో ఏ అవసరం వచ్చినా మనందరం ఒక గ్రూప్గా ఉండి ఎలర్ట్ అయ్యి ఏ వార్డులు ఏ అవసరం వచ్చినా ఎమ్మటే తక్షణమే మనం స్పందించే విధంగా ఉండాలని ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడిని, ప్రతి ఒక్క బిఎల్ఆర్ బ్రదర్స్ని ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏం కావాలి, అక్కడ ఏం చేయాలో మనం ఏమందిస్తే అవుతుంది అనే ఉద్దేశంతో చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అలాగే వాళ్ళకి భోజన సదుపాయం కానీ టిఫిన్ సదుపాయం కూడా ఆల్రెడీ ఏ వార్డులు అయితే ఉన్నారో ఆ వార్డుకి ఎమ్మటే అందించాలని కూడా నిర్ణయించుకున్నాం. ఏదైనా మధ్యాహ్నం కల్లా ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని ఆ తీసిన చెత్త అంతా మళ్ళీ డంపింగ్ అడిగి పంపించేసి సాయంత్రం 4 నుంచి 5 వరకు మనం ఎంతవరకు అయితే శుభ్రం చేసినామో ఆ వార్డులలో మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లేసేసేసి అక్కడున్న దోమలని, మిగతాది లావా కూడా డెవలప్ కాకుండా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినాం. ఈ కార్యక్రమానికి ప్రజలు అలాగే వార్డులలో ఉన్న ఏ ఇంటి వారైనా సరే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందించి వాళ్ళకి తోడ్పడే విధంగా మీ ఇళ్ళల్లో ఏ చెత్త ఉన్నా కానీ వేయండి, తర్వాత నుంచి చెత్త వేసేటప్పుడు ఆలోచించి ఒక ఏదో ఒకటి జాగ్రత్త తీసుకుని మనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన తెలంగాణ రాష్ట్రంలోనే మిర్యాలగూడ మున్సిపాలిటీ ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నది అనిపించుకునే విధంగా ఉండాలన్నది నా కోరిక. ఆ కోరికలో భాగంగానే నా చేతనైనంత వరకు ఆ భగవంతుడు నాకు ఈ ఎమ్మెల్యే పదవి ఇచ్చి ఈ ప్రజాప్రతినిధిగా పనిచేసినందుకు నాకు ఇచ్చిన ఈ కాలాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుని ఉండాలన్నది నా కోరిక తప్ప వేరే ఆశ కానీ వేరే ఏం లేదు. నాకు ఇచ్చిన టైంలో ఎట్టి పరిస్థితులలో అన్ని వివిధ ఆఫీసులు కావచ్చు, వివిధ వర్గాలు కావచ్చు, వివిధ సంఘాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలు వాళ్ళందరినీ అనుగుణంగా పనిచేపించే విధంగా చేస్తానన్నది మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా దీంట్లో మీడియా వాళ్ళది కూడా చాలా ప్రధానమైన పాత్ర ఉంటుంది. మీరు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి ప్రజలకు చేరువే విధంగా, ప్రజలందరినీ మోటివేట్ అయ్యే విధంగా పనిచేపించాలని మీకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.